जगन को राजधानी विषय में हाईकोर्ट मुट्टिकायलु वेसिंदनी सुप्रीम कोर्ट कूडा मुट्टिकायलु वेसे परिस्थिति वस्तोंदनी बीजेपी जातीय कार्यदर्शी सत्यकुमार अन्नारु। चट्टबद्धंगा मूडु राजधानुल अंशं चेल्लनंदुने असेंब्लीलो वैसीपी प्रभुत्वं बिल्लु उपसंहरिंचुकुंदनी अन्नारु। सत्यकुमार तो मा एलूरु प्रतिनिधि रांबाबु फेस टू फेस। अमरावती रैतुल पादयात्र की बीजेपी पूर्तिस्थाई मदत प्रकटी अमरावती रैतुल पादयात्र प्रस्तुत भीमवरंलो सागुतुंदी। भीमवरंलो जरुगुतुन्न पादयात्र की बीजेपी जातीय कार्यदर्शि सत्यकुमार मदत प्रकटिंचडानिकि वच्चारु। प्रस्तुत आयन भीमवरंलोने अल्लूरि सीतारामराजु विग्रहानिकि निवाळुलु अर्पिंचारु, प्रत्येकंगा निवाळुलु अर्पिंचि तर्वात अमरावती रैतुल मदत प्रकटिंचारु। अंतकाकुंडा अमरावती रैतुलकु अनुकूलंगा मदतुगा निनादालु चेस्तारु। प्रस्तुतं मनतो उन्नारु सर, चेप्पंडि बीजेपी वैखरि ఏంటి? प्रस्तुतं वैसीपी गवर्नमेंट इप्पटिकि मूडु राजधानुलु कावालनि चेप्तुंदी, अदे विधंगा सुप्रीम कोर्टुलो स्पेशल यूपी टेस्ट कूडा దీని బట్టి కేంద్ర సభ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది, సరే ప్రజల ముందుకు వెళ్లి అభివృద్ధి గురించో లేదా సంక్షేమం గురించో మాట్లాడితే ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి, కులాల మధ్య వైషమ్యాలు పెంచి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే మూడు రాజధానుల పేరుట ఇవాల ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు రాష్ట్రమంతా, అటువైపు రాయలసీమ నుంచి అనంతపురం జిల్లా నుంచి ఇటువైపు ఇచ్చాపురం దాకా అందరూ అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మూడు రాజధానుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణట, పరిపాలన వికేంద్రీకరణ ముందు నుంచి ఉంది. త్రీ టైర్ సిస్టమ్ మన దగ్గర ఉంది, ముఖ్యమంత్రులు ఉన్నారు, జిల్లా కలెక్టర్లు ఉన్నారు, కేంద్రంలో అధికారులు, రాష్ట్రాల్లో అధికారులు ఉంటారు, కింద జిల్లాల్లో ఉంటారు, కింద పంచాయతీల దాకా ఉన్నారు. పరిపాలన కూడా పైనుంచి కింద దాకా ఉంది. మనం అడుగుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణ. భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ లేదా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు అభివృద్ధి ప్రాంతాల వరకు అభివృద్ధి చేయండి, పరిశ్రమలు తీసుకురండి, విద్యా సంస్థలు తీసుకురండి, లేదా వ్యాపార రంగానికి సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి నీరు ఇవ్వండి. వీటి గురించి మాట్లాడుతుంటే పరిపాలన వికేంద్రీకరణట. వీళ్ళు చేస్తున్నది వీళ్ళకి పరిపాలన వికేంద్రీకరణకు నిర్వచనం తెలియదు, అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్వచనం తెలియదు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది ఏంటంటే అవినీతి వికేంద్రీకరణ. ఈ రాజ్యాంగంలోని ఎక్కడ మూడు రాజధానుల ప్రస్తావన లేదు, కేవలం ఒకే రాజధాని ఉండాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా సిఆర్డీఏ చట్టంలో కూడా అమరావతిని రాజధానిగా గుర్తించారని చెప్తుంది అని అమరావతి రాజధాని చెప్తారు. కానీ వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అసలు వీటిని ఖాతరు చేయడం లేదు చాలా స్పష్టంగా. ఎందుకంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద ఈ ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ ఏ పార్టీకి గౌరవం లేదు. చట్టంలో చాలా విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఒక రాజధాని అని. తర్వాత సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చింది, ఆ సిఆర్డీఏ చట్టసభల్లో చేసింది. దాంట్లో అప్పుడు ఈయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఈ తీర్మానం చేసింది, తీర్మాన మద్దతుగా ఈయన కూడా ఓటేసాడు. అందరికైనా ముందెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటున్నా, అమరావతి రాజధాని ఉండాలని నమ్మబలికి మోసం చేశాడు. హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. హైకోర్టు తీర్పుకు ముందు ఈయనే ఇదే ప్రభుత్వం ఆయన తెచ్చిన బిల్లును వెనక్కి తీసుకొచ్చాడు. అక్కడే ఆయన ఓటమి అర్థమైపోయింది కదా, బిల్లును ఓటమి వెనక్కి తీసుకున్నాడు తీర్పుకు ముందు. తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త, అంటే దీన్ని లాగడం పూర్తిగా డ్రాగ్ చేసే ఉద్దేశం తప్పిస్తే ఆయన తెలుసు ఇది సాధ్యం కాదని చెప్పి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రాజధానులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, హైకోర్టు ఉండేది మాత్రం అలహాబాద్లో ప్రయాగ్రాజ్ అంటారు. దాన్ని ఎవరు న్యాయ రాజధాని అని ఎక్కడ అంటారు? అన్ని ప్రాంతాల మద్దతు, అది ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ మద్దతు అయినా కూడా రైతులకు ఉంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటుంది. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం అన్ని ప్రాంతాలకి జరిగి సమతుల్య అభివృద్ధి జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, అదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా. ఇది బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చెప్తున్నారు. ప్రధానంగా అయితే అమరావతి రాజధానిగా ఉండాలి, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం ఉండాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా మంత్రులు మాటలు సైతం చాలా దురదృష్టకరం, ఆ విధంగా మాట్లాడడం సరికాదని చెప్తున్నారు. అదేవిధంగా హైకోర్టులోని ఇప్పుడు హైకోర్టు ఇప్పటికీ రాజధాని విషయంలోని జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుంది, సుప్రీంకోర్టులో కూడా అదే విధమైన దెబ్బ తగలబోతుందని చెప్పేసి సత్యకుమార్ చెప్తున్నారు. వీడియో తెలుసు వెంకటేశ్వర రాంబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి భీమ.